my dear friends, this is PV from PV Smart Study YouTube channel. ఈ రోజు మన టాపిక్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఫ్రెండ్స్, టార్గెట్ 2020లో భాగంగా టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. ఆల్రెడీ ఏపీపీఎస్సీ నోటిఫికేషన్స్ పరుగులు పెడుతున్నాయి, కాబట్టి మనం ఖచ్చితంగా సక్సెస్ అయ్యే విధంగా మన పీవి స్మార్ట్ స్టడీ యూట్యూబ్ ఛానల్ మీకు అనుకూలంగా అన్ని క్లాసులు పెట్టడానికి నిర్ణయించాం మై డియర్ ఫ్రెండ్స్. అయితే దీంట్లో భాగంగా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం పార్ట్ 1 పార్ట్ 2 పాలిటీతో మెర్జ్ చేస్తూ సోషియాలజీ ఎలా చదవాలి, సోషియాలజీకి పర్ఫెక్ట్గా క్లాసెస్ మీకు పెట్టడం జరిగింది. ఇప్పుడే మొదటిసారి మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మీకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది. లేదు మీకు అవసరం లేదనుకుంటే లివిట్ వదిలేయండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేస్తే వాటికి సంబంధించిన క్లాసులు కూడా నేను మీకు చెప్పడానికి అవకాశం ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఫ్రీగా క్లాసులు చెప్పాలనే ఉద్దేశంతో సదుద్దేశంతో ఈ సిరీస్ స్టార్ట్ చేయడం జరిగింది మిత్రులారా. దీనికి సంబంధించి మీరు షేర్ చేసినట్లయితే కోచింగ్కి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకొని లేదా చిన్న చిన్న చిరుద్యోగాలు చేస్తూ మీరు కోచింగ్కి వెళ్ళలేని మీ మిత్రులు ఎవరినున్నా, మీ కుటుంబ సభ్యులు ఎవరినున్నా, ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరున్నా ఈ వీడియోని షేర్ చేయడం వల్ల వాళ్ళకు కూడా లాభం జరుగుతుంది. మనము కొవ్వొత్తిలాగా అందరికీ సహాయం చేసేలా ఉండాలనేదే నా కాన్సెప్ట్. దానిలో భాగంగానే మీ క్లాసులు చెప్పాలనుకుంటున్నాం. ఇక థర్డ్ క్లాస్ చూసినట్లయితే రైతాంగ ఉద్యమాలు అంటే సోషల్ మూమెంట్స్లో భాగంగా ఈరోజు వివిధ ఉద్యమాల గురించి మనము చెప్పుకోవడం జరుగుతుంది మిత్రులారా. ఇందులో భాగంగా మొట్టమొదటిసారి ఈ రైతాంగ ఉద్యమాలు ఒకసారి చూసినట్లయితే మనం ఈ సోషాలజీలో అంటే సామాజిక శాస్త్రవేత్త అయిన ఏఆర్ దేశాయ్ ఏం చెప్తాడంటే, అతను ఈ భారతదేశంలో రైతాంగ ఉద్యమాలు అనే పుస్తకాన్ని రచించాడు. అయితే దాన్ని మనం పీసెంట్ స్ట్రగుల్ ఇన్ ఇండియా అని చెప్తాము. అయితే మీరు భారతదేశంలో రైతాంగ ఉద్యమాలు అని గుర్తుంచుకోవద్దు మై డియర్ ఫ్రెండ్స్, ఎందుకంటే పరీక్షల్లో ఈ పీసెంట్ స్ట్రగుల్ ఇన్ ఇండియా అనే వస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకునే ప్రయత్నం చేయకండి, సాధారణంగా తెలుగులో అర్థం కావడం కోసం చెప్పినది అది. ఆయన ఏం చెప్తాడంటే ఈ రైతాంగ ఉద్యమాలు అనేది మనము రైతుకి వ్యవసాయదారుడికి ఎలా డిఫరెన్స్ ఉంటుంది, అలానే రైతాంగ ఉద్యమాలని అతను వలసవాద కాలంలో అలానే స్వతంత్రం వచ్చిన తర్వాత రైతాంగ ఉద్యమాలను ఎలా విభజించాలి అనేది ఆయన పుస్తకంలో క్లియర్గా వివరించడం జరిగింది మిత్రులారా. ఈ వలసవాదం అంటే కలోనియల్ పీరియడ్లో రైతాంగ ఉద్యమాలు జరిగినాయి. అట్లనే ఈ స్వతంత్రానంతరం అంటే పోస్ట్ ఇండిపెండెన్స్ తర్వాత ఈ అగ్రేరియన్ స్ట్రగుల్స్ అంటే ఏంటంటే వ్యవసాయ ఉద్యమాలు జరిగినాయని చెప్తాడు మిత్రులారా. అంటే ఏఆర్ దేశాయ్ అనే సామాజిక శాస్త్రవేత్త ప్రకారం రైతు అనగా వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతూ వ్యవసాయ పనులనే చూసుకుంటూ ఆ కుటుంబ పోషణలో భాగంగా వ్యవసాయం చేస్తూ అతను జీవన విధానం వ్యవసాయ విధానం జరపడమే రైతుగా చెప్పుకుంటా మిత్రులారా. అంటే ఏంటంటే మనందరం దాదాపు సాధారణంగా మనం ఇట్లా ప్రిపేర్ అయ్యే వాళ్ళల్లో చాలామంది 80% రైతు కుటుంబాలనే మిత్రులారా. ఈ రైతులు అంటే మన ఇంటికాడ చేసే మన అమ్మో లేదా మన తాతల కాలంలోనో లేదా మన పేరెంట్సో వ్యవసాయం చేస్తారు, లేదా మన ఇంటి పక్కన చూస్తాము వాళ్ళు వ్యవసాయ కార్యక్రమాల్లో పాల్గొనే వాళ్ళని రైతు అని చెప్తాము. దాంట్లో భాగంగానే వ్యవసాయదారుడు అని మనం చూసినట్లయితే అతనికి వ్యవసాయ భూమి ఉంటుంది, దానికి సంబంధించిన అన్ని పరికరాలు ఆయన దగ్గర ఉంటాయి, కానీ అతను వ్యవసాయదారుడిగా చెప్పుకుంటాడు కానీ వ్యవసాయ కార్యక్రమాల్లో పాల్గొనడు. అంటే ఏంటంటే వ్యవసాయదారుడు అంటే వ్యవసాయ భూమిపై యాజమాన్య హక్కులు కలిగి ఉంటాయి. అతను వ్యవసాయం చేయవచ్చు చేయకపోవచ్చు, అంటే వ్యవసాయ క్షేత్రంలో అతను పనిచేయవచ్చు చేయకపోవచ్చు. అలానే రైతు అంటే ఏం చెప్తాం అంటే మనకి అతను వ్యవసాయ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటాడు, అంటే నిత్యం వ్యవసాయ పనిలోనే నిమగ్నమై ఉంటాడు అన్నట్టు. అతను వ్యవసాయ యాజమాన్య హక్కులు ఉండవచ్చు ఉండకపోవచ్చు, కానీ అతను మాత్రం ఖచ్చితంగా నిమగ్నమై ఉంటాడు. అంటే కొందరికి భూమి ఉండి వ్యవసాయం చేయడం లేదా కౌలుకు తీసుకొని వ్యవసాయం చేయడం, మనం సాధారణంగా మనకి భారతదేశానికి స్వాతంత్రం రాకముందు కొన్ని ప్రత్యేకమైన రైతాంగ విధానాలు ఉండే, అంటే రైతువారి విధానం, మహల్ వారి విధానం, ఇలాంటి విధానాలు కొన్ని ఉండేవి. అందులో భాగంగా ఉన్న రైతుల్ని మనం చెప్పుకుంటాం మిత్రులారా. ఇటీవల కాలంలో మనము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అందులో అసెంబ్లీ సాక్షిగా చెప్పింది ఏంటంటే భూమి ఉన్న ప్రతి ఒక్కళ్ళకి రైతు బంధు పథకం అనేది వర్తిస్తుందని చెప్పడం జరిగింది. ప్రతిపక్షాలు దానికి లేదు లేదు భూమి ఉన్న ప్రతి ఒక్కళ్ళు యాజమాన్య హక్కులు కలిగి ఉంటారు కానీ ఎట్టి పరిస్థితుల్లో వ్యవసాయం చేయరు, కౌలుదారులకు కూడా కౌలుదారి విధానంలో భాగంగా కౌలు తీసుకున్న రైతులకి మనం రైతు బంధు విధానం ఇవ్వాలి అంటే లేదు, ఖచ్చితంగా వ్యవసాయ భూమి ఉన్న ప్రతి ఒక్కళ్ళకు ఈ రైతు బంధు పథకం అమలయ్యేలా చూస్తామని చెప్పడం జరిగింది మిత్రులారా. అందుకే మనకి రైతు అంటే ఎవరు, వ్యవసాయదారుడు అంటే ఎవరు అనేది మనకి సమాజ శాస్త్రంలో
క్లియర్గా తెలిసి ఉండాలి మిత్రులారా. ఎందుకంటే రేపు పొద్దున మనం గ్రూప్ టూ ఆబ్జెక్టివ్ పరీక్షల్లోనే కాకుండా మనము డిస్క్రిప్టివ్ ఎగ్జామ్లో రాసినప్పుడు కూడా ప్రతి అంశం మీద క్లియర్గా మీకు అవగాహన ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేయగలుగుతారనేది మన ఈ క్లాసులో ఉన్న సారాంశం. అయితే వీటికి సంబంధించి కొంత మనం ఇప్పుడు ఇంట్రడక్షన్ క్లాసుల్లో చెప్పుకున్నప్పటికీ ప్రతి అంశాన్ని అంటే ఏంటి, రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం భారతదేశాన్ని దాదాపు 200 సంవత్సరాలు పరిపాలించింది మిత్రులారా. ఆ సమయంలో రైతుల యొక్క జీవన పరిస్థితి ఏంటి, ఆ తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత రైతులకు ఉన్న ప్రత్యేకమైన పరిస్థితులు ఏంటి, ఈ అంశాలన్నీ ఈ ఉద్యమాలు అనే చాప్టర్లో మనం క్లాసులో క్లియర్గా చెప్పుకుంటాం మిత్రులారా. ఇది ఇంట్రడక్షన్ క్లాస్ కాబట్టి మనం కొంతవరకు దీని మీద అవగాహన కల్పించే ఉద్దేశంలోనే ఈ క్లాస్ పెట్టడం జరుగుతుందండి. ఇక రైతాంగ ఉద్యమాలలో ఇంకొక సామాజిక శాస్త్రవేత్త కేపి కన్నన్ ప్రకారం రైతాంగ ఉద్యమాల గురించి చెప్పినట్లయితే మిత్రులారా, రైతాంగ ఉద్యమాలను ఇతను 3 రకాలుగా విభజించడం జరిగింది. ఈ కేపి కన్నన్ చెప్పేది ఏంటంటే 3 రకాల ఉద్యమాలు, వాటిలో నిరసన ఉద్యమాలు, లౌకిక ఉద్యమాలు, జాతీయవాద ఉద్యమాలు. నిరసన ఉద్యమాలంటే వాళ్లకున్న ప్రత్యేకమైన వ్యవసాయపరమైన హక్కుల కోసం పోరాడడాన్నే నిరసన ఉద్యమాలు అంటారు మిత్రులారా. ఫర్ ఎగ్జాంపుల్ మోప్లా తిరుగుబాటు, కేరళలోని ముస్లిం రైతులు చేసిన ఉద్యమాన్నే మనము మోప్లా తిరుగుబాటుగా చెప్పుకుంటాం. భారతదేశ స్వతంత్రోద్యమ చరిత్రలో దీనికి కూడా ఒక ప్రత్యేకమైన ఆవశ్యకత ఉంది మిత్రులారా. అట్లనే లౌకిక ఉద్యమాలు అంటే రైతులే చేస్తారు కానీ ఎటువంటి మతంతో కానీ కులంతో కానీ ఎటువంటి ఉద్దేశాలు ఈ ఉద్యమాలలో ఉండవు మిత్రులారా. ఇక మరో ఉద్యమం జాతీయవాద ఉద్యమాలు. సాధారణంగా మనము భారతదేశ స్వతంత్రోద్యమ చరిత్ర చదివేటప్పుడు ఈ ఉద్యమాలు మనం చదువుతాము అని అనుకుంటాం, ఈ ఉద్యమాలు మనకు తెలుసు అనుకుంటాం. ఇప్పుడు చాంపరణ సత్యాగ్రహం ఉంది అంటే గాంధీజీ మొట్టమొదటిసారి చాంపరణ సత్యాగ్రహాన్ని చేశాడు అని మనం చెప్పుకుంటాం. అయితే ఈ చాంపరణ సత్యాగ్రహము మరియు ఖేడా అలానే బార్దోలి సత్యాగ్రహము, ఈ 3 సత్యాగ్రహాలను ముఖ్యమైన 3 సత్యాగ్రహాలను జాతీయవాద ఉద్యమాలుగా చెప్పుకుంటాం మిత్రులారా. మరియు నిరసన ఉద్యమాల్లో మోప్లా, తెబాగా ఇవి చెప్పుకుంటాం. అలానే ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అనేది ప్రపంచంలోనే ఒక అత్యున్నతమైన రైతాంగ సాయుధ పోరాటం. అంటే భూమి మీద హక్కులు లేకపోవడం, అట్లనే భూస్వాముల ఆగడాల నుంచి రైతులు వాళ్ళని వాళ్ళు కాపాడుకునే ప్రయత్నం చేసే భాగంలో జరిగిన ఉద్యమమే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. అంటే తెలంగాణ ప్రాంతంలో పరిపాలించిన నిజాం నవాబుకి వ్యతిరేకంగా కమ్యూనిస్టుల యొక్క ప్రోద్బలంతో అంటే వాళ్ళ యొక్క సహాయంతో రైతులు చేసిన ఉద్యమాన్ని తెలంగాణ సాయుధ పోరాటం అంటాం మిత్రులారా. అంటే ఏంటంటే కేపీ కన్నన్ ఏం చెప్తుండంటే ప్రతి రైతాంగ ఉద్యమానికి ఓ ప్రత్యేకమైన పర్పస్ ఉంటుంది. అంటే ఏంటంటే కొందరు వాళ్ళకి జాతీయ ఉద్యమాన్ని పులుముకొని, జాతీయ ఉద్యమ రంగు పులుముకొని, అంటే జాతీయ ఉద్యమంలో భాగంగా రైతులు చేసిన ఉద్యమాన్ని జాతీయవాద ఉద్యమం అని, నిరసన ఉద్యమాలని, అట్లనే లౌకిక ఉద్యమాలని వివరించడం జరుగుతుంది మిత్రులారా. మనం ఇక్కడ మనం వాటిని కేటగిరైజేషన్ చేసి చెప్తున్నాం మిత్రులారా. సాధారణంగా చాలా పుస్తకాల్లో నేను ఈ మధ్య గమనిస్తే రైతాంగ ఉద్యమాలను వదిలేశారు తప్ప కేటగిరైజేషన్ చేయలే. అంటే రైతాంగ ఉద్యమాల్లో జాతీయవాద ఉద్యమాలు ఏమేమి, వాటికి సంబంధించిన వాటి ఏం చెప్పకుండా ఉద్యమాలు వాళ్ళ నాయకులు సంవత్సరం చెప్పి వదిలేశారు. కానీ పరీక్షల పరంగా చూసినట్లయితే ఈ క్రింది వాటిలో జాతీయవాద రైతాంగ ఉద్యమం కానిదేంటని మోప్లా తిరుగుబాటు ఇచ్చినట్లయితే మనం దాన్ని ఆన్సర్ పెట్టాల్సి ఉంటుంది తప్ప వేరే ఏదైనా పెట్టినట్టయితే ఇది కూడా రైతాంగ ఉద్యమమే కదా అని ఆలోచించినట్లయితే బిట్టుపోయే అవకాశం ఉంటుంది మిత్రులారా. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తేనే మనము విజయడంక మోగించాల్సిన అవసరం ఉంటుంది. ఇక మరో ఉద్యమాలు చూసినట్లయితే ఈ షేట్కారీ సంఘటన అంటే ఏంటంటే ఇది మహారాష్ట్రలో జరుగుతుంది. అట్లనే ఈ కిసాన్ రైతాంగ ఉద్యమాలలో సంబంధించి హర్యానా, ఉత్తరప్రదేశ్లో జరిగే ఉద్యమాలు. అట్లనే ఈ ఉద్యమాలనే మనం భారత్ ఎగైనెస్ట్ ఇండియా అనే పేరుతో కొన్ని ఉద్యమాలు జరుగుతాయి మిత్రులారా, వాటిలో ఈ ఉద్యమాలు చెప్పవచ్చు. అంటే ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత అంటే ఉత్తర భారతదేశంలో ఉన్న కొన్ని రాష్ట్రాలు, అట్లనే మహారాష్ట్ర, ఇవి వ్యవసాయ ఆధారికంగా అభివృద్ధి చెందాలి, సబ్సిడీలు ఇవ్వాలి, మంచి విత్తనాలు ఇవ్వాలి, వ్యవసాయపరమైన సౌకర్యాలు ప్రభుత్వాలు కల్పించాలి అనే ఉద్దేశంతో జరిగినవే భారత్ అగైనెస్ట్ ఇండియా అనే పేరుతో ఇప్పటికీ చాలా రాష్ట్రాల్లో రైతాంగ ఉద్యమాలు జరుగుతాయి మిత్రులారా. మొన్నటికి మొన్న గమనించినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో రైతులు వాళ్ళకి ప్రత్యేకమైన సౌకర్యాలు లేవు, మాకు పసు బోర్డు లేదని నిజామాబాద్ ఎన్నికల్లో ఎక్కువ మంది ఎన్నికల్లో నిలబడడం అనేది మనం గమనించాము. అట్లనే మనకి సాధారణ ఎన్నికలు జరిగినప్పుడు రైతులు
ఉద్యమాలు చేస్తూ వివిధ రకాలుగా నిరసనలు తెలియజేయడం అనేది చూసాము. అంటే రైతాంగ ఉద్యమాల్లో భాగంగా వాళ్ళకు సౌకర్యాలు కల్పించినట్లయితే, రైతులకి సౌకర్యాలు కల్పించినట్లయితే నిరసన కార్యక్రమాలు చేపట్టడం కూడా ఈ నిరసన ఉద్యమాలలో ముఖ్యమైనవిగా మనం చెప్పుకుంటాం మిత్రులారా. ఇక థర్డ్ యూనిట్లోని సోషల్ మూమెంట్స్లో భాగంగా మరో ముఖ్యమైన టాపిక్ గిరిజన ఉద్యమాలు మిత్రులారా. ఈ గిరిజన ఉద్యమాలకు సంబంధించి ఈ క్లాసిఫికేషన్స్ సామాజిక శాస్త్రవేత్తలు రకరకాలుగా ఇవ్వడం జరిగింది. సాధారణంగా పరీక్షల్లో క్లాసిఫికేషన్స్ వస్తే ఇక వీటికి మించి వచ్చే అవకాశమే లేదు మిత్రులారా. అయితే ఈ క్లాసిఫికేషన్స్ సాధారణంగా మీకు ఇప్పుడు జనరల్గా చెప్పేస్తాను, క్లాసులో మాత్రం వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్, వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి. ఇది ఇంట్రడక్షన్ సిరీస్ కాబట్టి వీటికి సంబంధించి ఒకసారి చూసినట్లయితే ఈ గిరిజన ఉద్యమాల్లో భాగంగా మహాపాత్ర అనే సామాజిక శాస్త్రవేత్త 1972లో ఈ గిరిజన ఉద్యమాలను మూడు రకాలుగా విభజించారు. వాటిలో మొదటిది తిరోగమన ఉద్యమాలు, రెండోది సాంప్రదాయక ఉద్యమాలు, మూడోది విప్లవాత్మక ఉద్యమాలు. అంటే ఏంటంటే ఉద్యమము జరిగిన నేచర్ని బట్టి, స్వభావాన్ని బట్టి అతను మూడు రకాలుగా విభజించడం జరిగింది మిత్రులారా. ఇక మరో సామాజిక శాస్త్రవేత్త చూసినట్లయితే సుజిత్ సిన్హా, ఈయన 1968లో ఈ మన గిరిజన ఉద్యమాలను ఐదు రకాలుగా విభజించడం జరిగింది. అది జాతిపరమైన ఉద్యమాలు, సంస్కరణ ఉద్యమాలు, రాజకీయ ఉద్యమాలు, ఏర్పాటువాద ఉద్యమాలు, వ్యవసాయ అశాంతి ఉద్యమాలు. అంటే ఏంటంటే అగ్రికల్చర్ అన్రెస్ట్. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఎలా క్లాస్లో చూస్తాము, వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కూడా మనం క్లాస్లో చెప్పుకుంటాం మిత్రులారా. క్లాసిఫికేషన్ చెప్పాలనే ఉద్దేశంతోనే మీకు ఇవి చెప్తున్నాను. ఇక మరో ముఖ్యమైన సామాజిక తత్వవేత్త ఈయన ఎస్ఎం దూబే. ఇతను ఏమంటాడంటే 1982లో ఈయన భారత సమాజంలో జరిగిన ఓ ప్రత్యేకమైన గిరిజన ఉద్యమాలను తను నాలుగు రకాలుగా విభజించడం జరిగింది. అవి మతపరమైన ఉద్యమాలు, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు, తిరుగుబాటు ఉద్యమాలు, సాంస్కృతిక హక్కుల ఉద్యమాలు. ఇక మనకి సామాజిక శాస్త్రం అంటే సమాజ సోషాలజీ చదివేటప్పుడు ఈ ఘనశంషా అనే వ్యక్తి ఖచ్చితంగా తెలిసి ఉండాలి మిత్రులారా. మనం ఈ క్లాస్ చెప్తున్నామంటే అతని పుణ్యం కూడా ఉంది, ఎందుకంటే మనం అతని బుక్ను కూడా మనము ఆ బుక్లో ఉన్న అంశాలను చూస్తూనే మీకు ఆ ఇంగ్లీష్ పుస్తకాన్ని తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి మనం ఈ క్లాస్ చెప్పుకుంటున్నాం మిత్రులారా. ఈయన ఈ మన గిరిజన ఉద్యమాలను మూడు రకాలుగా విభజించడం జరిగింది, జాతిపరమైనవి, వ్యవసాయపరమైనవి, రాజకీయ పరమైనవి. అయితే ఈ సామాజిక శాస్త్రవేత్తలు విభజించిన దానిని బట్టి మనకి ఇక్కడ ఒకటి అర్థం కావాల్సింది ఏంటంటే దాని యొక్క స్వభావ ఆధారితంగా అట్లనే అవి జరిగిన ప్రాంతాల ఆధారంగా వీటిని క్లియర్గా విభజించినట్టు తెలుస్తుంది. సాధారణంగా ఇక్కడ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమాలు అంటే ఈ గిరిజన ఉద్యమాలలో మనం ఈ దీన్ని ఒకసారి ప్రత్యేకంగా చూసినట్లయితే గిరిజనులు కొందరు మాకు ప్రత్యేకమైన ప్రాంతం కావాలి, మాకు ప్రత్యేకమైన రాష్ట్రం కావాలి అని చేసే ఉద్యమాలు అని అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే మనం గిరిజన ఉద్యమాలు చదువుతున్నాం కాబట్టి మళ్ళీ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమాలు అంటే మనము ఈ యూనిట్లో నుంచి లేదా ఈ టాపిక్లో నుంచి బయటకు వచ్చి దాన్ని వేరేగా చదివి అర్థం చేసుకునే ప్రయత్నం చేయొద్దు మిత్రులారా. మనం క్లాసులో వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఎగ్జాంపుల్స్తో పాటు వివరించడం జరుగుతుంది. ఇక మీకు గిరిజన ఉద్యమాలంటే ఎట్టి పరిస్థితుల్లో ఒక్క డౌట్ కూడా రాదు మిత్రులారా. పరీక్షల్లో వచ్చే ప్రతి ప్రశ్న ఇక్కడ మనం క్లాసులో చెప్పుకోవడం జరుగుతుంది. ఇక గిరిజన ఉద్యమంలో భాగంగా మనం ఈ కొన్ని ముఖ్యమైన తిరుగుబాట్ల గురించి ఒకసారి ఇంట్రడక్షన్ క్లాస్లో చూసి మెయిన్ క్లాస్లో వీటికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం మిత్రులారా. వాటిలో ముఖ్యమైనది ఈ బిర్సా ముండా తిరుగుబాటు, సంతాల్ తిరుగుబాటు, బిల్లు ఆదివాసీ తిరుగుబాటు, ఒరిస్సా ఆదిమ తెగల తిరుగుబాటు, మరియు ఈ బస్తర్ ఆదివాసీ తిరుగుబాటు, ఈ గోండు ఉద్యమం ఒకటి. ఇది చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. ఎందుకంటే ఈ రామ్జీ గోండ్ అనే వ్యక్తి ఈ గోండు ఉద్యమాన్ని తెలంగాణ ప్రాంతంలో జరిగింది కాబట్టి ఇది మనం చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లనే ఈ జార్ఖండ్ ఉద్యమము, బోడో ఉద్యమము, నాగా ఉద్యమము, ఈ కాశీ ఉద్యమము, కూకీ ఉద్యమము, వీటికి సంబంధించిన పూర్తి వివరాలు మనం క్లాసులో తెలుసుకోవాల్సి ఉంటుంది. అంటే ఏంటంటే గిరిజన ఉద్యమాల్లో భాగంగా ఇవి చాలా ముఖ్యమైన ఉద్యమాలు, అంటే భారత సామాజిక వ్యవస్థను చాలా ప్రభావితం చేసిన ఉద్యమాలలో ఇవి. ఎందుకంటే ఈ ట్రైబల్ సంబంధించిన కొన్ని జాతులు ఉద్యమాలు చేయడం అనేది భారతీయ సమాజంలో మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. అందులో భాగంగా ఇవి ముఖ్యమైనవి.
దాంట్లో అతి ముఖ్యమైనది ఈ గోండు ఉద్యమం మిత్రులారా ఈ తెలంగాణ ప్రాంతంలో జరగడం వల్ల ఇది మనం ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ఈ సామాజిక ఉద్యమాల్లో భాగంగా వెనుకబడిన తరగతులకు సంబంధించి సామాజిక ఉద్యమాలను ఒకసారి చూసినట్లయితే మనకి ఈ యూనిట్లో ముఖ్యంగా ఈ వెనుకబడిన తరగతులకు సంబంధించిన ఉద్యమాల్లో అతి ముఖ్యమైనవి ఉన్నాయి మిత్రులారా, అవి చూడండి ఒకసారి. ఫస్ట్ ఈ బుక్ని ఒకసారి గుర్తుంచుకోండి. మార్క్ గాలంటర్ అనే వ్యక్తి కాంపిటింగ్ ఈక్వాలిటీస్ లా అండ్ ది బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇన్ ఇండియా అనే పుస్తకాన్ని రచించడం జరిగింది. ఇది పరీక్షల్లో ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది మిత్రులారా. అంటే భారతీయ సమాజంలో వెనకబడిన తరగతులకు సంబంధించి ఒక ప్రత్యేకమైన వివరణ ఇవ్వడం ఈ పుస్తకంలో జరిగింది. ఇక వీటిలో ముఖ్యమైన అంశాలు ఏంటంటే, వెనకబడిన తరగతులు అంటే సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వెనకబడిన తరగతులుగా గుర్తించడం జరుగుతుంది. అంటే ఏంటంటే, వాళ్ళు ప్రత్యేకంగా వెనకబడిన తరగతుల్లో ఆత్మగౌరవం దెబ్బతినడం, కులస్థిరీకరణలో అంతస్తులు కోల్పోవడం, నిర్బంధ శ్రమదోపిడీ, కొన్ని ప్రత్యేకమైన సామాజిక వర్గాల యొక్క ఆధిపత్యం వల్ల వెనుకబడిన తరగతులుగా భారతీయ సమాజంలో మిగిలిపోవడం జరిగింది. అయితే ఈ వెనకబడ్డ తరగతులకు సంబంధించిన వాటిలలో భారత ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో ముఖ్యంగా కొన్ని చూసినట్లయితే, అంటే ఏంటంటే, ప్రత్యేకమైన బీసీ కమిషన్ ఏర్పాటు చేయడం, దానికి ఇటీవల కాలంలో రాజ్యాంగ భద్రత కల్పించడానికి ప్రయత్నాలు చేయడం, దాంట్లో కొంతవరకు విజయం సాధించడం, వాటికి సంబంధించినవన్నీ మనం క్లాసులో సవివరంగా వివరించుకుంటాం. అయితే ఏంటంటే, వీటిలో కొన్ని కొన్ని ముఖ్యమైన అంశాలు మనం ఇంట్రడక్షన్ క్లాసులో చూసినట్లయితే మిత్రులారా, ఈ ఎంఎస్ఏ రావు వర్గీకరించడం, అంటే వెనకబడిన తరగతుల వర్గీకరణకు సంబంధించి భారతీయ సమాజంలో వెనకబడిన తరగతుల యొక్క వర్గీకరణను ఈయన చెప్పడం జరిగింది. ఈయన భారతీయ సామాజిక తత్వవేత్త. అలానే ఈ కాకా కలేకర్ కమిషన్ ఏర్పాటు చేసింది 1953లో, వాళ్ళు రిపోర్ట్ ఇచ్చింది 1955లో. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, వెనకబడిన తరగతులు అనేవాళ్ళు విద్యాపరంగా, సామాజిక పరంగా, ఆర్థిక పరంగా ఇట్లా వెనకబడిన తరగతుల వారిని విభజించవచ్చని కాకా కలేకర్ కమిషన్ వివరించడం జరిగింది. ఇక మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, కాకా కలేకర్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో వెనుకబడిన తరగతుల సంబంధించిన కులాల సంఖ్య 2399, అంటే 2399 మిత్రులారా. ఈ విషయాన్ని ప్రత్యేకంగా గుర్తుంచుకోండి, ఎందుకంటే పరీక్షల్లో ఈ మధ్య పదే పదే వస్తుంది. మొన్న గ్రూప్ 2 సంబంధించిన పేపర్ వచ్చింది మిత్రులారా, ఒకసారి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా రావడం జరిగింది. అందుకని ఈ సంఖ్యను మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి మిత్రులారా, 2399. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, కేరళ హైకోర్టు వర్సెస్ ఎన్ఎం థామస్ తీర్పు. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళా ఈ పాలిటీకి సంబంధించిన అంశాలే మనకి పదే పదే కనిపిస్తూ ఉంటాయి. అంటే ఏంటంటే, ఈ కేరళ హైకోర్టుకి ఈ థామస్ తీర్పులో ముఖ్యంగా చూసినట్లయితే, ఇప్పుడు భారత రాజ్యాంగంలోని 16వ ఆర్టికల్ సబ్క్లాస్ 4 ప్రకారం ప్రమోషన్లు, రిజర్వేషన్లకు సంబంధించి 50% మించి ఇవ్వకూడదు అనే దాని గురించి చెప్పడం జరుగుతుంది. వీటికి సంబంధించి అంటే ఏంటంటే, ఈ సబ్ క్లాజెస్ ఏంటి, వాటికి సంబంధించిన ప్రమోషన్లు, వీటికి సంబంధించిన పూర్తి వివరాలు మనం క్లాసులో వివరించుకుంటాం మిత్రులారా. ఇది పాలిటీకి సంబంధించిన ప్యూర్ టాపిక్. అంటే ఈ వీటికి సంబంధించి ఇటు పాలిటీలో, ఇటు సోషాలజీలో ప్రతి అంశంలో వస్తుంది కాబట్టి వీటిని క్లాస్కి సంబంధించి పూర్తిగా తెలుసుకుందాం. మరొకటి, ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇది బీపీ మండల కేసుగా ప్రాచుర్యం పొందింది. దీని ప్రకారం ఏమిటంటే, ఈ వెనకబడ్డ తరగతులకు సంబంధించిన కులాలు 3743 ఉన్నట్లు తెలియజేయడం జరిగింది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, బీసీలకు 27% రిజర్వేషన్లు కల్పించాలి, అలానే ఆర్థికంగా ఉన్నత వర్గాలు అయినప్పటికీ ఆర్థికంగా వెనకబడ్డ ఈబీసీలకు, అంటే ఈబీసీలకు 10% రిజర్వేషన్ కల్పించవచ్చని చెప్పడం జరిగింది మిత్రులారా. అయితే ఏ రిజర్వేషన్లు కల్పించినా 50% మించి ఉండకూడదు అనేది ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోదలుచుకున్నాం. అయితే ఏంటంటే, తమిళనాడు గవర్నమెంట్ మాత్రం దాదాపు 69% రిజర్వేషన్లు కల్పించింది. అది ఎలా సాధ్యమైంది, దాన్ని 9వ షెడ్యూల్లో చేర్చడం వల్ల దానికి ఎలాంటి రక్షణ పొందారు, అసలు 9వ షెడ్యూల్లో ఉన్న అంశాలేంటి, వీటికి సంబంధించిన పూర్తి వివరాలు మనం క్లాసులో క్లియర్గా వివరించుకుంటాం. అసలు రాజ్యాంగ సవరణ ఎలా చేస్తారు, రిజర్వేషన్లు ఎలా కల్పించబడుతున్నాయి, వీటికి సంబంధించిన అంశాలన్నీ మనం క్లాసులో సవివరంగా వివరించుకుంటాం మిత్రులారా. అట్లనే ఈ క్రిమిలేయర్కి సంబంధించి, అంటే ఏంటంటే, బీసీలో ఉన్నత వర్గాలకు సంబంధించి రిజర్వేషన్లు వర్తించకపోవడం, వీటికి సంబంధించిన క్రిమిలేయర్ సిస్టమ్ గురించి మనం క్లాసులో వివరించుకుందాం. ఇంట్రడక్షన్ క్లాసులో భాగంగా వీటికి సంబంధించి మనం
కొంత ఇంట్రడక్షన్ చెప్పుకోవడం జరిగింది మిత్రులారా. ఇక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి ఉన్నప్పుడు ఈ బీసీ కమిషన్లకు సంబంధించి మొదటిది మనోహర్ ప్రసాద్, రెండవది ఆనంద్ రామన్, మూడవది మురళీధర్రావు. ప్రస్తుతం బీసీలలో ఉన్న రిజర్వేషన్లు అంటే బీసీఏకి ఎంత ఉండాలి, బీసీబీకి ఎంత ఉండాలి, బీసీసీకి ఎంత ఉండాలి, బీసీడీకి ఎంత ఉండాలి అనే ఈ రిజర్వేషన్ సిస్టానికి సంబంధించి ఈ మురళీధర్రావు కమిషన్ చెప్పిన దాని ప్రకారమే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఈ విషయాలు ఉండడం జరిగింది మిత్రులారా. ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీసీ కమిషన్ ఏర్పడడం జరిగింది. దానికి సంబంధించిన కూడా అసలు ఎంతమంది సభ్యులు ఉంటారు, ఏర్పాటు చేసేటప్పుడు ఏ నియమాలు పాటిస్తారు, వీటికి సంబంధించిన పూర్తి వివరాలు మనం క్లాసులో సవివరంగా తెలుసుకుంటాం మిత్రులారా. అంటే ఏంటంటే ముఖ్యంగా ఈ విషయానికి వచ్చినట్లయితే అంటే భారతీయ సమాజంలో జీవిస్తున్న వెనుకబడిన తరగతులకు సంబంధించిన ఈ కులాలకు సంబంధించిన అభ్యున్నతి కోసం ప్రభుత్వ పరంగా చట్టపరంగా ఏ చర్యలు తీసుకున్నారు, అలానే రాజ్యాంగంలో వీళ్లకున్న ప్రత్యేకమైన రక్షణలేంటి, అలానే ఒక ప్రత్యేకమైన కమిషన్ ఉంది దానికి సంబంధించిన వివరణ ఏంటి, అలానే ఈ రిజర్వేషన్లు కల్పించేటప్పుడు తీసుకోవాల్సిన నియమ నిబంధనలు ఏంటి అనే విషయాలు మనం క్లియర్గా చెప్పుకోదలుచుకున్నాం మిత్రులారా. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు క్లాసులో మనం చెప్పుకుంటాం. అందుకే ఎందుకంటే వీటికి సంబంధించి పాలిటీ టాపిక్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీకు రెండు రకాలుగా ఒక క్లాసులో రెండు రకాల ఉపయోగం ఉంటుంది మిత్రులారా. ఇక సోషాలజీలో రెండో యూనిట్లో మరో ఉద్యమాల గురించి చూసినట్లయితే మిత్రులారా దళిత ఉద్యమాలు, ఈ దళిత ఉద్యమాలకు సంబంధించి మనం నిత్యం చూస్తూనే ఉంటాం. ఈ దళిత ఉద్యమాల్లో ముఖ్యంగా మనం సోషాలజీలో చదవాల్సింది ఏంటంటే ఈ ప్రధాన అంశాలు చూడాలి మిత్రులారా. ప్రధాన అంశాలలో అంటరానితనం మరియు దళితుల ఆత్మగౌరవం, దళితుల రిజర్వేషన్ కొనసాగింపు అంటే దళితుల యొక్క రైట్స్ గురించి అంటే హక్కుల గురించి, దళితుల అస్తిత్వం గురించి చూడాలి మిత్రులారా. అంటే పరీక్షల పరంగా మనం చూసినట్టయితే ఇండియన్ సొసైటీలో దళిత ఉద్యమాల గురించి ప్రత్యేకంగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీటికి సంబంధించిన ప్రతి అంశాన్ని మనం క్లాసులో చెప్పుకుంటాం కాబట్టి క్షుణ్ణంగా వాటికి సంబంధించి ప్రతి అంశాన్ని చెప్పుకుంటాం. అవే ఎగ్జామ్లో వచ్చే అవకాశం కూడా ఉంటుంది మిత్రులారా. అయితే ఒక ఇంట్రడక్షన్ క్లాస్లో అసలు దళిత ఉద్యమాలకు సంబంధించి మీకు కాస్త పరిచయం చేసినట్లయితే ఈ దళిత ఉద్యమాలలో ఈ ప్రధాన అంశాలను బేస్ చేసుకొని అంటే భారతీయ సమాజంలో ఉన్న ప్రధాన అంశాలను బేస్ చేసుకొని ఈ గన్ శాంష అనే సోషియాలజిస్ట్ రచయిత రాసిన ఏం రాసిందంటే దళిత ఉద్యమాలను సంస్కరణ ఉద్యమాలు, ప్రత్యామ్నాయ ఉద్యమాలు రెండు రకాలుగా విభజించండి. అంటే వర్గీకరణలో భాగంగా ఘనశాంశ దళిత ఉద్యమాలను సంస్కరణ ఉద్యమాలు, ప్రత్యామ్నాయ ఉద్యమాలుగా విభజించడం జరిగింది. ఈ మళ్ళా సంస్కరణ ఉద్యమాలను మరో మూడు రకాలుగా విభజించడం జరిగింది. ఒకటి భక్తి ఉద్యమాలు, రెండు నూతన వేదాంత ఉద్యమము, మూడు సంస్కృతీకరణ ఉద్యమము. ఇక మరో వర్గీకరణలో భాగంగా ప్రత్యామ్నాయ ఉద్యమాలలో మతపార్పిడి ఉద్యమము, లౌకికపరమైన ఉద్యమాలు. అంటే ఏంటంటే అంటే భారతీయ సమాజంలో దళితులకు సంబంధించి ఈ దళిత సమస్యలకు పరిష్కారాలకు సంబంధించి వర్గీకరణ చేయడం జరిగింది. అంటే దళిత ఉద్యమాలు రావడానికి అంటే ఆరిజిన్ ఎక్కడి నుంచి పుట్టింది, వాటి యొక్క ప్రధానమైన బ్యాక్గ్రౌండ్ ఏంటనే దానికి సంబంధించి ఈ సామాజిక శాస్త్రవేత్తలు ఇలా వివరించడం జరిగింది మిత్రులారా. వీటికి సంబంధించిన అన్ని వివరాలు మనం క్లాస్లో చెప్పుకుంటాం. మరో సామాజిక శాస్త్రవేత్త గెయిల్ ఒమిట్ ఏం చెప్తుండంటే కులపరమైన ఉద్యమాలు మరియు వర్గపరమైన ఉద్యమాలు రెండు రకాలుగా విభజించడం జరిగింది. ఈ రెండు రకాలుగా ఇతను విభజిస్తే ఈ ఘనశాంశ రెండు రకాలుగా విభజించి మళ్ళా ఈ వర్గీకరణను మరో మూడు రకాలుగా మరియు ప్రత్యామ్నాయ ఉద్యమాల్లో రెండు రకాలుగా విభజించడం జరిగింది. అంటే ఏంటంటే భారతీయ సమాజంలో దళితులకు సంబంధించిన సమస్యలు, పరిష్కారాలు, వాటికి సంబంధించిన పూర్వపరాలు అన్ని అంశాలు దళిత ఉద్యమాలు జరగడానికి కావలసిన పరిస్థితులు ఏంటి, అంటే ఏ సమస్యల వల్ల వాళ్ళు ఉద్యమం కొనసాగిస్తున్నారు అనే ప్రతి అంశము ఈ యూనిట్లో ఈ దళిత ఉద్యమాలకు సంబంధించి వస్తుంది మిత్రులారా. అయితే మనం వాటికి సంబంధించిన పూర్తి పూర్వపరాలు మొత్తం మనం క్లాసులో చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ మనం చెప్పుకున్నాం ఈ ప్రధాన అంశాలలో దళితుల యొక్క అస్తిత్వానికి సంబంధించని, అంటే ఏంటంటే వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి కూడా కొన్ని ఉద్యమాలు జరిగినాయి. వాటిలో ముఖ్యమైనది మహర్ ఉద్యమం జరిగింది మహారాష్ట్రలో, దాంతోపాటు మన తెలుగు రాష్ట్రాలలో
ఎంఆర్పిఎస్ ఉద్యమం ఇప్పటికీ మనం చూస్తూనే ఉన్నాం, రిజర్వేషన్ల పోరాట సమితి, వీటికి సంబంధించి కూడా ఉద్యమాలు అంటే ఉనికికి సంబంధించి, హక్కులకు సంబంధించి, వాళ్ళకున్న సమస్యల పరిష్కారానికి సంబంధించి ఎప్పటికప్పుడు జరగడం జరుగుతుంది. ఇక మరోది ఆత్మగౌరవ ఉద్యమాలు చూసినట్లయితే డీకే మూమెంటు, ఎస్ఎన్డిపి ఉద్యమాలు, హైదరాబాద్ రాష్ట్ర దళిత ఉద్యమాలు అంటే భాగ్యరెడ్డి వర్మ ఆది హిందూ ఉద్యమం అని, ఇట్లా కొన్ని ప్రత్యేకమైన అంటే తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఆది హిందూ ఉద్యమానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అంటే ఏంటంటే భాగ్యరెడ్డి వర్మ అనే వ్యక్తి ఆది హిందూ ఉద్యమాన్ని స్థాపించడం, అసలు ఆ పేరు ఆ సాంస్కృతీకరణలో పేరు మార్చుకోవడంలో ఉన్న ఆంతర్యం ఏమిటి, వీటికి సంబంధించిన ప్రతి అంశం మనం క్షుణ్ణంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక పరీక్షల పరంగా చూసినట్లయితే అంటే ఈ యూనిట్లో ఈ టాపిక్లో పరీక్షలు ఎలా వస్తాయి, ఈ వేటికి సంబంధించి రావచ్చు అంటే ఈ వర్గీకరణ, గణితాంశ వివరించిన వర్గీకరణ చాలా చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. అట్లనే భారతదేశ వ్యాప్తంగా దళిత ఉద్యమాలు అంటే భారతీయ సమాజాన్ని ప్రభావితం చేస్తున్న దళిత ఉద్యమాలు ఎక్కడెక్కడ వచ్చినాయి, వాటికి నాయకత్వం వహించిన వ్యక్తి ఎవరు, అసలు దాని వెనుకున్న కారణాలు ఏంటి అనేది కూడా ప్రశ్నలు వస్తాయి. ఇంకా అతి ముఖ్యంగా ఇక్కడ తెలుసుకోవాల్సింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి, అతని రచనలు, అతను ప్రారంభించిన సంస్థలు, అతను చేసిన ప్రతి అంశాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. అట్లనే మహాత్మా గాంధీకి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి మధ్య ఉన్న వాటికి సంబంధాల గురించి కూడా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది మిత్రులారా. హరిజన పత్రిక ఏంటి, ఇట్లాంటి కొన్ని ప్రత్యేకమైన పూనా ప్యాక్ట్లో ఉన్న అంశం ఏంది, ప్రతి అంశానికి సంబంధించి అంటే భారతీయ చరిత్రలో అంటే భారతదేశ చరిత్రలో వీళ్ళిద్దరి సంబంధాలు, భారతీయ సమాజంలో దళితుల జీవన విధానాలపై ఎలాంటి ప్రభావం చూపించాయి అనే దాని మీద కూడా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది మిత్రులారా. దీంతోపాటు ఈ యూనిట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దళితులకు సంబంధించి ప్రభుత్వ పరంగా తీసుకున్న చర్యలేంటి, అలానే రాజ్యాంగ పరంగా వాళ్ళకి ప్రత్యేకంగా ఇచ్చిన రక్షణలు ఏంటి, అంటే రిజర్వేషన్లు కల్పించడం కానివ్వండి, ఉద్యోగాల్లో ప్రమోషన్లో రిజర్వేషన్లు కల్పించడం, విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించడం, అంటే ప్రతి అంశంలో అంటే ఒక ప్రత్యేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం, ఒక ప్రత్యేకమైన అంటే పుషప్ చేయడానికి కావాల్సిన ప్రభుత్వం తీసుకున్న అన్ని చర్యలు కూడా మనం ఇండియన్ పాలిటీలో భాగంగా చెప్పుకుంటాం మిత్రులారా. అంటే ఒక్కటే ఇక్కడ, సమాజానికి ఉన్న ప్రతి సమస్యను తీర్చగలిగే శక్తి ప్రభుత్వానికే ఉంటుంది. అంటే ఒక సమస్యని సమాజంలో, భారతీయ సమాజంలో ఇమిడి ఉన్న సమస్యను దాన్ని పరిష్కరించాలంటే, దాన్ని కూకటి వేలతో పెగిలించి వేయాలంటే అది ప్రభుత్వపరంగా, చట్టపరంగా, రాజ్యాంగపరంగా చర్య తీసుకున్నప్పుడే దానికి పూర్తి విరుగుడు కనిపిస్తుంది మిత్రులారా. అందుకే అవి క్లబ్ చేస్తూ చదివితే మనకి ఈజీగా అంటే ఒకసారి చదివితే రెండు సబ్జెక్టులకు సంబంధించి, ముఖ్యంగా దళిత ఉద్యమాలు చదివినప్పుడు భారతదేశం మోడర్న్ హిస్టరీకి సంబంధించిన అంశాలు కొన్ని, అట్లనే సొసైటీకి సంబంధించిన అంశాలు కొన్ని, పాలిటీ పరంగా అంటే మూడు అంశాలు చదువుకునే అవకాశం ఉంటుంది మిత్రులారా. ఇక దళిత ఉద్యమాల్లో మరొకటి దళిత ప్యాంథర్స్ ఉద్యమం, ఇది 1972 మహారాష్ట్రలో వచ్చింది. అంటే దీని యొక్క ప్రత్యేకమైన దృష్టి ఏంటంటే అంబేద్కర్ బుద్ధిస్టు ప్లస్ మార్కిస్టు భావజాలం మీద దీనికి సంబంధించిన ఉద్యమం చేయాలి అని చెప్పి ఈ దళిత ప్యాంథర్స్ ఉద్యమం జరిగింది మిత్రులారా. ఇక మరొకటి ఉద్యోగులలో, ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులలో రాజకీయ చైతన్యం తీసుకురావడం కోసం బ్యాక్వర్డ్ అండ్ మైనారిటీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ బీఎస్ఈఎఫ్ ఓ ఉద్యమం తీసుకొచ్చి రావడం జరిగింది. దానికి కన్షీరామ్ నాయకత్వం వహించడం జరిగింది. ఇక 2001 సౌత్ ఆఫ్రికాలోని డర్బన్లో ఒక ప్రత్యేకమైన సదస్సు జరిగింది, అంటే అంతర్జాతీయ సదస్సు జరిగింది, దళితుల యొక్క జీవన శైలి, దళితుల యొక్క పరిస్థితి మీద అంతర్జాతీయ సదస్సు జరిగింది. అప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా దళితులు వాళ్ళ జీవన విధానం మీద చర్చ జరగడం ప్రారంభమైంది మిత్రులారా. ఇక పరీక్షల పరంగా చూసినట్లయితే అంబేద్కర్ గారి గురించి ఖచ్చితంగా చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అవలంబించిన సూత్రాలేంటి, అతను స్థాపించిన పత్రికలేంటి, ఫర్ ఎగ్జాంపుల్ మూక్ నాయక్ జనతా, అలానే అంబేద్కర్ గారు స్థాపించిన సంస్థలు ఏమేమి ఉన్నాయి, అంబేద్కర్ గారు చేసిన పోరాటాలు ఎలా ఉన్నాయి, అసలు ఎలాంటి పోరాటాలు చేయమన్నారు అనే దానికి సంబంధించి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది మిత్రులారా. ఫర్ ఎగ్జాంపుల్ 1927 మహద్ నీటి పోరాటం అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో జరిగింది. ఇక అంబేద్కర్ గారి యొక్క లక్ష్యాలేంటి, ఏం చేయాలనుకున్నారు, దళితుల యొక్క అభ్యున్నతి కోసం అంబేద్కర్ ఎలాంటి చర్యలు తీసుకున్నారు అనే అంశానికి సంబంధించి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది మిత్రులారా. ప్రత్యేకంగా అంబేద్కర్ గారి గురించి ఈ టాపిక్లో ప్రశ్నలు వస్తాయి కాబట్టి ఇలా డివైడ్ చేస్తూ చదవండి. ఇలా డివైడ్ చేసి చదవడం వల్ల మనం కూడా క్లాస్లో
క్లియర్గా అంటే మెయిన్ క్లాసులు చెప్పుకున్నప్పుడు వీటికి సంబంధించిన పత్రికలు ఏంటి, సంస్థలు ఏంటి, ఎక్కడ ప్రారంభమైంది, దాని యొక్క లక్ష్యం ఏంటి, ప్రతి అంశాన్ని కూలంకుషంగా చర్చించుకుంటాం కాబట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది. మిత్రులారా, భారతీయ సమాజంలో స్త్రీలకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు కోసం, అంటే ఆకాశంలో సగం, అవనిలో సగం, అందరిలో సగం, అసలు సగం అనే కంటే సమానత్వం కోసం జరిగిన ఉద్యమమే స్త్రీవాద ఉద్యమం. భారతీయ చరిత్రలోనే కాక భారతీయ సమాజంలో కూడా ఉద్యమాల్లో స్త్రీలకంటూ ప్రత్యేకమైన స్థానం ఉంది. అంటే పూర్వకాలం నుంచి ఇప్పటి వరకు స్త్రీలు ప్రతి ఉద్యమంలో పాల్గొంచుకోవడం జరిగింది. అంటే కుటుంబ స్థాయి నుంచి రాజ్య స్థాయి వరకు కూడా స్త్రీలకు ఒక ప్రత్యేక గుర్తింపును ఇవ్వడం జరిగింది. అయితే స్త్రీలు తమ హక్కుల కోసం పోరాడిందే స్త్రీవాద ఉద్యమం. అంటే స్త్రీ తనకున్న సమస్యల నుంచి విముక్తి పొందడానికి, స్త్రీ తమకు కావలసిన స్వేచ్ఛ గురించి జరిగిన ఉద్యమాలనే మనం స్త్రీవాద ఉద్యమాలు లేదా మహిళా ఉద్యమాలు అంటాం. భారతీయ సమాజంలో స్త్రీలకు జరిగిన అన్యాయాలపై పోరాడుతున్న కొన్ని సంస్థలకు సంబంధించిన అంశాలను ఈ యూనిట్లో మనం ప్రత్యేకంగా చెప్పుకుంటాం. మిత్రులారా, అంటే అసలు మహిళా ఉద్యమాలు ఎక్కడెక్కడ జరిగినాయి, మహిళా ఉద్యమాలు జరగడానికి గల ప్రత్యేకమైన పరిస్థితి ఏంటి, మహిళా ఉద్యమాలలో అసలు ముఖ్యంగా లేవనెత్తిన అంశాలు ఏంటో ఒక్కసారి చూడాలి. అయితే పరీక్షల పరంగా చూసినట్లయితే 1978లో ఈ స్త్రీవాద మహిళావాద ఉద్యమాలకు సంబంధించి వర్గీకరించడం జరిగింది. మిత్రులారా, మహిళా సమానత ఉద్యమాలు మరియు మహిళా విముక్తి ఉద్యమాలు. అట్లనే జానా ఎవరెట్ అనే సామాజిక శాస్త్రవేత్త కూడా ఈ మహిళా ఉద్యమాలకు సంబంధించి రెండు రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. మిత్రులారా, ఒకటి కార్పొరేట్ స్త్రీవాదము మరియు ఉదారవాద స్త్రీవాదము. అయితే పరీక్షల పరంగా అసలు స్త్రీవాదం అంటే ఏమిటి, స్త్రీవాదం దేనికి సంబంధించి లేవనెత్తడం జరిగింది అనే అంశాలను ఒకసారి చూసినట్లయితే, ఉదారవాద స్త్రీ విమోచన మరియు మార్క్సిస్ట్ సిద్ధాంతాలు, సామ్యవాద అంశం, రాడికల్ మూమెంట్, సాంస్కృతిక మానవతావాద అంశాలన్నింటినీ స్త్రీవాదంలో చొప్పించి చూడాల్సిన అవసరం పరీక్షల పరంగా మనకు ఉంటుంది. మిత్రులారా, అంటే ఏంటంటే భారతీయ సమాజంలో స్త్రీలకు జరిగిన అన్యాయాలు కానీ, భారతీయ సమాజంలో స్త్రీలకున్న చైతన్యం కానీ, భారతీయ చారిత్రక నేపథ్యంలో ప్రతి ఉద్యమంలో స్త్రీలు పాల్గొంచుకున్న అంశాలు కానీ ఈ యూనిట్లో మనం కూలంకుషంగా చర్చించినట్లయితే, అంటే ఏంటంటే భారత స్వాతంత్ర ఉద్యమంలో స్త్రీల యొక్క పాత్ర ఎంత ఉంది, అలానే ఈ సమాజం నిర్మితం కావడానికి స్త్రీ పడిన తాపత్రయం ఏంటి, ప్రతి అంశానికి సంబంధించి అయితే వాళ్ళకి సరైన గుర్తింపు రాలేదనే భావంతో ఈ మహిళా ఉద్యమాలు జరిగినాయి. మిత్రులు, నిజం చెప్పాలంటే వాళ్ళు పడ్డ కష్టానికి, అంటే స్త్రీలు పడిన కష్టానికి తగ్గ గుర్తింపు రాకపోవడం స్త్రీవాద ఉద్యమాలకు, ముఖ్యంగా మహిళా ఉద్యమాలకు ప్రధాన కారకంగా చెప్పవచ్చు. ఇక బీజింగ్లో జరిగిన సమావేశంలో ఈ మహిళలకు సంబంధించిన అంశాలు 12 అంశాలను లేవనెత్తడం జరిగింది. అలానే ఇప్పటి వరకు 4 అంతర్జాతీయ మహిళా సదస్సులు జరగడం జరిగింది. మిత్రులారా, ఏ సదస్సు జరిగినా మహిళలకు సంబంధించిన హక్కులు, మహిళలకు సంబంధించిన స్వేచ్ఛ గురించి చర్చించడం, అంటే ఫెమినిజం యొక్క ఆవశ్యకత ఏమిటి, ఫెమినిజంలో ఉన్న అంశం ఏమిటి, ఫెమినిజం ఉండడం వల్ల మహిళలు ప్రత్యేకంగా ఎలాంటి స్వేచ్ఛలో జీవించే అవకాశం ఉంది అనే అంశాలకు సంబంధించి వీటిలో చర్చకు రావడం అనేది జరుగుతుంది. మిత్రులారు, ఇక ముఖ్యంగా చూసినట్లయితే స్త్రీలకు సంబంధించిన 7 హక్కుల గురించి రెవల్యూషనరీ అసోసియేషన్ ఆఫ్ ఉమెన్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్, ఈ సంస్థ, ఇదే మనం రావా అంటాము, స్త్రీల హక్కులపై జరిగిన ఈ సంస్థకు సంబంధించిన అంశం ఇది. లేవనెత్తిన అంశాలు 7 స్త్రీల హక్కుల గురించి చెప్పడం జరిగింది. మిత్రులారా, అంటే ఏంటంటే ఇక్కడ భారతీయ సమాజంలో స్త్రీల యొక్క సమస్యలను అధ్యయనం చేస్తూనే అసలు ప్రపంచవ్యాప్తంగా అసలు స్త్రీలు, వాళ్ళకున్న స్వేచ్ఛ ఏంటి, వాళ్ళకున్న హక్కుల పోరాటాలు ఏంటి, వాళ్ళ హక్కుల కోసం జరిగిన పోరాటాలు ఏంటి అనే అంశాలకు సంబంధించి ప్రతి అంశాన్ని ఈ టాపిక్లో చర్చించాల్సిన అవసరం ఉంటుంది. మిత్రులారా, ఇక ముఖ్యంగా అసలు సమకాలీన అంశాలలో, అంటే పూర్వకాలం నుంచి నేటి వరకు సమకాలీన అంశాల్లో ప్రతి అంశంలో స్త్రీల యొక్క పాత్ర ఏంటి అనే అంశానికి సంబంధించి కూడా ఈ యూనిట్లో మనం పూర్తిగా చెప్పుకోదలుచుకున్నాం. మిత్రులారా, ఎందుకంటే ఇంట్రడక్షన్ క్లాస్ కాబట్టి కాస్త పైపైన చెప్పినప్పటికీ క్లాస్ చెప్పినప్పుడు అసలు సమకాలీన అంశాల్లో స్త్రీల యొక్క పాత్ర ఏంటి అనే అంశానికి సంబంధించి కూడా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అంటే అన్ని రంగాల్లో స్త్రీల యొక్క స్థానం ఏంటో చెప్పుకుంటాం. ఇక మరో విషయానికి వచ్చినట్లయితే ప్రాంతీయ పరంగా, అంటే ప్రాంతాల వారీగా, ఫర్ ఎగ్జాంపుల్ ఐద్వా ఉంది, అంటే ఏంటంటే స్త్రీలకు సంబంధించిన, అభివృద్ధికి సంబంధించిన సంస్థలు, అలానే స్త్రీలు ఏదైనా జరగడానికి జరిగినప్పుడు, అంటే ముఖ్యంగా
ఈ ఉమెన్ ట్రాఫికింగ్ జరిగినప్పుడు వాళ్ళని చేరదీసి వాళ్ళకు ఒక ప్రత్యేకమైన వసతి గృహాల్లో ఉంచడం, ఆ దానికి సంబంధించిన పథకాలు చేపట్టడం, వీటికి సంబంధించిన ప్రతి అంశం అంటే మన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలని తెలుగు రాష్ట్రాలతో పాటు అన్ని రాష్ట్రాల్లో ప్రజల మన స్త్రీల యొక్క హక్కుల కోసం పోరాటం జరిగే సంస్థలు మనం కోకొల్లలుగా చెప్పవచ్చు మిత్రులారా. ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మహిళలకు సంబంధించిన ఉద్యమాలు జరిగినప్పుడు ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవడం అనేది ఈ యూనిట్లో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అంటే ఏంటంటే రాజ్యాంగ పరంగా రిజర్వేషన్లు కల్పించడమైనా చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పించాలనేది ఎప్పటి నుంచో జరుగుతున్న చర్చ మిత్రులారా. దానికి సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లు 108 కూడా అదే చెప్తుంది. కాకుంటే ఏంటంటే కొన్ని ప్రత్యేకమైన సాంకేతిక పరమైన అంశాలకు సంబంధించి అది ఇంకా అమలు కాలేదు. అయితే ప్రతి దాంట్లో కూడా మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం కానీ మహిళలను ముందుకెళ్ళడానికి కొన్ని కొన్ని ప్రత్యేకమైన పథకాలు చేపట్టడం కానీ అంటే గ్రామీణ స్థాయిలో డోక్రా పథకం నుంచి సవితా పథకం నుంచి కేంద్ర స్థాయిలో మహిళలకు సంబంధించిన అభివృద్ధి పథకాలు చేపట్టడం అనేది ఇప్పుడు జరుగుతున్నది. అంటే ఏంటంటే మహిళా ఉద్యమాలు జరగడం అనేది ఆపడం కోసం ప్రభుత్వ పరంగా రాజ్యాంగ పరంగా చట్టపరంగా తీసుకున్న అన్ని చర్యలు ఈ యూనిట్లో చూడాల్సిన అవసరం ఉంటుంది మిత్రులారా. అలాంటప్పుడే భారతీయ సమాజంలో మహిళలు కూడా సగం కాకుండా సమానత్వానికి వెళ్తాం, మాకు సగం కాదు సమానం కావాలి అనే ఆ స్థాయికి తీసుకురావడమే ఈ మహిళా ఉద్యమాలను ఆపగలుగుతాం మిత్రులారా. ఉద్యమానికి అసలైన పరిష్కారము స్వేచ్ఛ కల్పించడమే మిత్రులారా. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం క్లాస్లో డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఇక సామాజిక ఉద్యమాల్లో భాగంగా మానవ హక్కుల ఉద్యమాలు ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఈ సామాజిక ఉద్యమాల్లో భాగంగా మానవ హక్కులు అనేవి ఒక ప్రత్యేక ఉద్యమాలు. మనుషులు స్వేచ్ఛగా జీవించడానికి ఇప్పటివరకు మనం తెలుసుకున్నది ఏంటంటే కులపరంగా మతపరంగా లేదా లింగపరంగా ఉద్యమాలు చూడడం అంటే ఉద్యమాలు ఉద్యమించడం వాళ్ళ స్వేచ్ఛ గురించి పోరాడడం జరిగింది. వాటికి సంబంధించిన ఉద్యమాలు తెలుసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ దళిత ఉద్యమం అని, మహిళా ఉద్యమం అని, ఒకటేమో లింగపరంగా ఒకటేమో ఒక సామాజిక వర్గపరంగా చూసిన మిత్రులారా. ఇక్కడ పౌరులంతా అంటే మానవులకు సంబంధించిన హక్కులకు సంబంధించిన ఉద్యమాలు ఎక్కడెక్కడ జరిగినాయి, అసలు పూర్వకాలంలో ఎక్కడ జరిగినాయి, భారతీయ సమాజంలో మానవ హక్కుల ఉద్యమాలు జరగడానికి ప్రత్యేకమైన కారణం ఏంటి, సాధారణంగా ఒక ఉన్నత సామాజిక వర్గం తక్కువ సామాజిక వర్గాలపై ప్రాబల్య కులం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబల్య కులం మామూలు వ్యక్తుల మీద దాష్టికం చెలాయించడం ప్రత్యేకంగా మనం గమనిస్తూ ఉంటాం. ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఒకప్పుడు భూస్వాములు వాళ్ళకి వ్యతిరేకంగా జరిగింది. అంటే ఏంటంటే భూస్వాములకు వ్యతిరేకంగా చేసిన రైతు ఉద్యమాలలో కూడా సాధారణంగా ఈ మానవ హక్కుల ఉల్లంఘన జరగడం, మానవ హక్కులకు సంబంధించిన ఉద్యమాలు చేయడం అనేది సాధారణంగా జరుగుతుంది మిత్రులారా. ఈ మానవ హక్కులు అనే అంశము అంతర్జాతీయ అంశము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1948 డిసెంబర్ 10వ తారీఖు రోజు మానవ హక్కుల ప్రకటన జరగడం అనేది మనం గమనిస్తాం మిత్రులారా. అంటే ఏంటంటే మానవ హక్కులు అనేవి ఈ ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో అంటే ఒక పెద్ద ఇంపార్టెంట్ అంశంగా చెప్పవచ్చు. అయితే భారతీయ సమాజాన్ని చూసినట్లయితే మొట్టమొదటిసారి మానవ హక్కులకు సంబంధించి భారతీయ పౌర హక్కుల యూనియన్ 1936 బొంబాయిలో ఏర్పడడం జరిగింది మిత్రులారా. ఇక 1945లో సర్ తేజ్ బహదూర్ సప్రు ఏం చెప్పారంటే రాజ్యాంగ పరంగా మానవ హక్కులు అనేవి ప్రాథమిక హక్కుల్లాగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అంటే పౌరులకు ఏదో మామూలుగా మానవ హక్కులు ఇవ్వడం కాదు, ఖచ్చితంగా రాజ్యాంగంలో వాటిని ప్రతిపాదించాలి, రాజ్యాంగంలో ఉండేలా చూడాలి, ప్రజలందరూ స్వేచ్ఛగా ఉండాలంటే ఖచ్చితంగా హక్కులు అనేవి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పడం జరిగింది సర్ తేజ్ బహదూర్ సప్రు. అయితే మనం సాధారణంగా వేరే సబ్జెక్టులు చదువుతున్నప్పుడు కొన్ని ప్రత్యేకమైన సంవత్సరాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1921 అనేది గ్రేట్ డివైడ్ ఇయర్గా మనం ఎకనామిక్స్లో చెప్పుకుంటాం. అలానే 1992 తర్వాత అంటే ఆర్థిక సంస్కరణల తర్వాత భారతీయ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో చెప్పుకుంటాం. అట్లనే ఒకసారి ఒకవేళ భారతదేశంలో రాజ్యాంగ పరంగా చూసినట్లయితే భారతీయ సమాజంలో మానవ హక్కుల గురించి చెప్పాల్సిన పరిస్థితి వస్తే ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన అతిపెద్ద సంఘటన ఎమర్జెన్సీ ప్రకటించడం. ఈ ఎమర్జెన్సీకి ముందు ఎమర్జెన్సీ తర్వాత అంటే మానవ హక్కులకు సంబంధించి మనం చెప్పాలి చదవాలి అనుకుంటే ఈ రెండు ఓ ప్రధానమైన అంశంగా లేదా ప్రధానమైన ఇక్కడ అంటే ఎమర్జెన్సీకి ముందు ఏం జరిగింది, ఎమర్జెన్సీకి తర్వాత ఏం జరిగింది అనేవి చెప్పాలి మిత్రులారా. ఎమర్జెన్సీకి ముందు పెద్దగా మానవ హక్కులకు సంబంధించి ఉద్యమాలు అక్కడక్కడ జరగడమే జరిగింది. అయితే ఎమర్జెన్సీ జరిగినప్పుడు జాతీయత్యవసర పరిస్థితి విధించి ప్రాథమిక హక్కుల్ని కాలరాసే పరిస్థితి వచ్చినప్పుడు చాలామంది ప్రజలు చైతన్యవంతులై ముఖ్యంగా జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరిపించి
ప్రజల మానవ హక్కులను కాలరాస్తున్నారని చెప్పి ఇందిరాగాంధీ కాలంలో ఈ ఎమర్జెన్సీ కాలంలో మానవ హక్కుల ఉద్యమాలు ఒక్కసారిగా పెళ్లి బీకడం జరిగింది. అంటే భారతీయ సమాజంలో భారతదేశంలో ప్రజలు ప్రజాస్వామికంగా జీవించే పరిస్థితి ఎమర్జెన్సీ కాలం తర్వాత, ఎమర్జెన్సీ కాలంలో ఆ పరిస్థితి లేకపోవడం వల్ల ఎమర్జెన్సీ తర్వాత నుంచి ఈ మానవ హక్కులకు సంబంధించి ప్రత్యేకమైన ఉద్యమాలు జరగడం మనం చూస్తూ ఉంటాం మిత్రులారా. ఇక ఈ ప్రధానమైన సంస్థలు కొన్ని ఉన్నాయి, మానవ హక్కులకు సంబంధించిన ప్రధానమైన సంస్థలు కొన్ని ఉన్నాయి. మానవ హక్కులు అంటే కేవలం మానవ హక్కులకు సంబంధించి అని చెప్పే కొన్ని, మిగతావి పౌర హక్కులకు సంబంధించిన అంశాలు కూడా ఉంటాయని చెప్పే సంస్థలు కొన్ని ఉన్నాయి మిత్రులారా. వీటికి సంబంధించిన ప్రతి అంశాన్ని మనం, అంటే మానవ హక్కుల కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏంటి, రాష్ట్రాల మానవ హక్కుల కమిషన్స్ ఏంటి, వాటి నిర్మాణం ఏంటి, అసలు మానవ హక్కులకు ప్రభుత్వం చట్ట ప్రకారం రాజ్యాంగ ప్రకారం తీసుకున్న చర్యలేంటి, అసలు మానవ హక్కుల కమిషన్కు ఉన్న ప్రత్యేకమైన అధికారాలేంటి, వీటికి సంబంధించిన ప్రతి అంశాన్ని, మానవ హక్కుల ఉద్యమాలు ఎక్కడెక్కడ జరిగినాయి, దానికి నాయకత్వం వహించిన వ్యక్తి ఎవరు, దాని వెనుకున్న అసలు లక్ష్యం ఏంటి, ప్రతి అంశాన్ని మనం క్లాసులో కూలంకుషంగా చర్చించుకోవడం జరుగుతుంది మిత్రులారా. ఇప్పుడు కేవలం ఈ ఇంట్రడక్షన్లో భాగంగా మానవ హక్కుల ఉద్యమాలు వీటికి సంబంధించి చూస్తాం. ఇక క్లాసులో చెప్పుకున్నప్పుడు అంతర్జాతీయంగా మానవ హక్కులకు జరిగిన, అంటే ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ సంస్థల్లో మానవ హక్కులకు సంబంధించి ఎట్లాంటి పరిస్థితులు, ఎట్లాంటి నిర్ణయాలు తీసుకున్నారు, మానవ హక్కుల కమిషన్కు సంబంధించి మానవ హక్కుల ప్రకటన ఏంటి, మానవ హక్కుల ప్రకటనలో ఉన్న అంశం ఏమిటి, అసలు భారత రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక హక్కులు మూడో భాగంలో ఉన్నాయి, వాటికి సంబంధించి ప్రాథమిక హక్కులు ఏంటి, రిట్స్ ఏంటి, Article 32 ఏంటి, Article 226 ఏంటి, ప్రతి అంశాన్ని క్లియర్గా చెప్పుకోవడం జరుగుతుంది మిత్రులారా. ఇక మానవ హక్కుల్లో తెలంగాణ ప్రాంతానికి సంబంధించి రెండు ముఖ్యమైన కమిటీలు ఉంటాయి మిత్రులారా. మనకి ఒకటి తార్కాండే కమిషన్ ఒకటి, రెండోది భార్గవ కమిషన్ ఒకటి. వీటికి సంబంధించి అంటే ముఖ్యంగా NTR గవర్నమెంట్లో మరియు వెంగళరావు గవర్నమెంట్లో ఈ నక్సలైట్ సంబంధించి, నక్సలైట్లని చంపడం, కాల్చి చంపడం, లేదా పోలీసులు కూంబింగ్కి వెళ్ళి పోలీసులు చనిపోవడం, అంటే మనుషుల ప్రాణాలు లెక్క లేకుండా తయారు కావడంతో ఓ మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది రాష్ట్రంలో, వీటికి సంబంధించిన ప్రత్యేకమైన చర్యలు ఏంటి, వీటికి సంబంధించి ఏ నిర్ణయాలు తీసుకోవాలనే అంశంపై తార్కాండే కమిషన్ వేయడం, తర్వాత భార్గవ కమిషన్ వేయటం, వీళ్ళకి సంబంధించిన సిఫార్సులు, ప్రతి అంశాన్ని మనం క్లాసులో చెప్పుకున్నట్లయితే ఇక సోషాలజీకి సంబంధించి ముఖ్యంగా ఈ ఉద్యమాల్లో ఉన్న పాఠం ప్రతి అంశము మీకు క్లియర్గా అర్థమవుతుంది మిత్రులారా. ఇక పరీక్షల్లో మీరు వెనుదిరిగి చూడాల్సిన అవసరం ఉండదు. ఇక మానవ హక్కుల ఉద్యమాలకు సంబంధించి భారత రాజ్యాంగంలో ఉన్న అంశాలపై జరిగిన వివిధ కేసుల గురించి, అంటే ముఖ్యంగా సుప్రీంకోర్టులో నమోదైన కొన్ని కేసులు, వాటికి సంబంధించిన తీర్పుల గురించి కూడా ముఖ్యమైన కేసులు తెలుసుకోవాలి మిత్రులారా. కొన్ని కేసుల వల్ల మానవ హక్కులకు సంబంధించి మానవ హక్కుల సంక్షేమం జరిగిందని చెప్పవచ్చు. వాటిలో ముఖ్యమైన మూడు కేసులు చూసినట్లయితే ఇక్కడ PUCL వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1982లో కనీస వేతన చట్టం తీసుకురావడానికి సంబంధించిన కేసు, దీన్నే ఏషియాడిక్ కేసు అని కూడా పిలుస్తారు. ఇది చాలా ఇంపార్టెంటు, అంటే సోషాలజీ పరంగానే కాకుండా మనకి పాలిటీ పరంగా కూడా ఇది ముఖ్యమైన కేసు లాస్ మిత్రులారా. ఇక మరొకటి PUDR వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, 14 సంవత్సరాలలోపు బాలబాలికలను అంటే ప్రమాదకరమైన కర్మాగారాల్లో పనిచేయించడానికి వీల్లేదు అని తెలియజేసేది ఈ కేసుకు సంబంధించి మిత్రులారా. ఇంకొకటి PUCL వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2013లో నోటాకు సంబంధించింది. మనకు తెలుసు ఇటీవల కాలంలో అంశమే కాబట్టి, అంటే EVMలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లలో నోటా ఉండాలి. అంటే ఏంటంటే నాకు నచ్చని వ్యక్తిని, ఎవరైనా రాజకీయాల్లో నిలబడ్డ వ్యక్తి ఆ నియోజకవర్గంలో నాకు ఒకవేళ ఆ వ్యక్తికి నచ్చకుంటే నోటాకి వేసే విధంగా, పైవారెవరూ కాదు అనే అంశానికి వేసే విధంగా ఒక హక్కు ఉండాలి ప్రజలకు. ఓటు హక్కు కల్పించారు తప్ప తమకు నచ్చని వ్యక్తి, ఏ వ్యక్తి అందులో లేకుంటే నిర్బంధంగా ఉన్న వ్యక్తుల్లో ఒక వ్యక్తికి ఓటు వేయడం అనేది, ఓటు హక్కు కల్పించినా దానివల్ల లాభం లేదని చెప్పి నచ్చని వ్యక్తికి ఓటు వేయకుండా ఉండడం కూడా ఒక రకమైన ప్రాథమిక హక్కుగా గుర్తించాలని చెప్పి ఈ కేసులో వాదించడం జరిగింది మిత్రులారా. ఇప్పుడు నోటా అనేది అమలవుతూనే ఉంది, వీటికి సంబంధించిన ముఖ్యమైనవి. అట్లనే ఈ పౌర హక్కులకు సంబంధించి లేదా మానవ హక్కులకు సంబంధించి ప్రతి రాష్ట్రంలో కొన్ని ప్రత్యేకమైన సంస్థలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ పంజాబ్ రాష్ట్రంలో ఉంది, అట్లనే మన తెలుగు రాష్ట్రాల్లోనైతే APCL ఉంది, ఆంధ్రప్రదేశ్ సివిలియన్ లిబర్టీస్ అని. ఈ సంస్థలే ఈ మానవ హక్కులకు సంబంధించి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు ప్రత్యేకంగా ప్రజల్ని చైతన్యవంతులను చేయడం, అట్లనే ప్రభుత్వాన్ని నిద్రలేపడం, అట్లనే ప్రభుత్వానికి ఈ చట్టాలు చేయాలని చెప్పి ప్రత్యేకంగా దరఖాస్తులు ఇవ్వడం,
అట్లా అవసరం అనుకుంటే కోర్టులకు వెళ్ళి న్యాయం జరిగేలా ఈ సంస్థలు చూస్తాయి మిత్రులారా. ఇక ముఖ్యంగా ఈ వీటికి సంబంధించి జాతీయ మానవ హక్కుల కమిషన్, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ అనేది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైనా రాజ్యాంగబద్ధ సంస్థ గురించి మనం చదివేటప్పుడు ప్రతి అంశాన్ని కూలంకుషంగా చర్చించినప్పుడే, చదివినప్పుడే మీకు అవగాహన వస్తుంది మిత్రులారా, క్లియర్గా అసలు ఈ సంస్థ ఏంటి, సంస్థ నిర్మాణం ఎలా జరిగింది, ఈ నిర్మాణానికి బేస్ ఏంటి, దీని యొక్క ఇది చట్టబద్ధమైన సంస్థ, రాజ్యాంగబద్ధమైన సంస్థ, ప్రతి అంశాన్ని క్లియర్గా చూడాల్సిన అవసరం ఉంటుంది మిత్రులారా. అట్లనే ఈ నిర్మాణం తర్వాత ఈ వ్యక్తుల్ని అంటే చైర్మన్ని సభ్యుల్ని ఎవరు ఎన్నుకుంటారు, వాళ్ళ పదవీ కాలం ఎంత, వాళ్ళకి ఎక్కడి నుంచి వేతనాలు ఇస్తారు, వాళ్ళకున్న ప్రత్యేకమైన అధికారాలు ఏంటి, ఈ ప్రతి అంశాన్ని క్లియర్గా ఒక మెల్లగా ప్రతి అంశాన్ని తెలుసుకున్నట్లయితే పరీక్షల్లో ఒక్క బిట్టు పోయే అవకాశం కూడా ఉండదు మిత్రులారా. అంటే ఏంటంటే మానవ హక్కుల ఉద్యమాలలో మానవ హక్కుల ఉద్యమాలకు సంబంధించిన ప్రతి అంశాన్ని చదువుతూనే మనకి ఇండియన్ పాలిటీలో ఉన్న ప్రతి అంటే మానవ హక్కులకు సంబంధించిన కేసులు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లనే మనకు ప్రాథమిక హక్కులు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లనే ప్రభుత్వ పరంగా తీసుకున్న చట్టపరమైన చర్యలు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లా ప్రతి అంశాన్ని తెలుసుకున్నట్లయితే ఈ మానవ హక్కుల ఉద్యమానికి సంబంధించిన ఒక్క బిట్టు కూడా పోయే అవకాశం లేదు మిత్రులారా. ఇక ఈ సామాజిక ఉద్యమాల్లో చిట్ట చివరిది మిత్రులారా పర్యావరణ ఉద్యమం. అంటే ప్రకృతి అనేది దేవుడు ధరించిన వస్త్రం లాంటిది. ప్రకృతిని నాశనం చేసినట్లయితే మనం అంటే జనజీవనం మొత్తం అస్తవ్యస్తం అవుద్ది. కాబట్టి పర్యావరణం కాపాడాల్సిన ప్రతి ఒక్కళ్ళ బాధ్యత, పర్యావరణం కాపాడాల్సిన అవసరం ప్రతి ఒక్కళ్ళపై ఉంది. అంటే ఏంటంటే భారతదేశంలో పర్యావరణానికి సంబంధించిన ఉద్యమాలు 1972 ప్రారంభమైనవి. స్టాక్ హోమ్లో జరిగిన సమావేశం అనంతరం భారతదేశంలో పర్యావరణం, ఆ పర్యావరణం వల్ల సామాన్య మనిషికి ఎలాంటి ఇబ్బందులు జరుగుతున్నాయి, అసలు పర్యావరణాన్ని కాపాడకుంటే భారతదేశం వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉంది కాబట్టి, వ్యవసాయ రంగ పునాదులపై భారత ఆర్థిక వ్యవస్థ నిర్మితమై ఉంది కాబట్టి, పర్యావరణం ఒకవేళ అంతరాయం కలిగినట్లయితే అంటే జల కాలుష్యం కానీ, వాయు కాలుష్యం కానీ, నేల కాలుష్యం కానీ జరిగినట్లయితే ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చి ఈ ఋతుపవన వ్యవసాయ రంగం అంతా అంతరించిపోయే అవకాశం ఉంటుంది మిత్రులారా. అంటే ఋతుపవనాల జూదం కాబట్టి భారతీయ వ్యవసాయ రంగం ఖచ్చితంగా ఋతుపవనాలను కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది కాబట్టి పర్యావరణానికి సంబంధించిన ఉద్యమాలు భారతదేశంలో జరగడం జరిగింది మిత్రులారా. ముఖ్యంగా మనం ఈ పర్యావరణానికి సంబంధించి ముగ్గురు అంటే పర్యావరణ ఉద్యమాన్ని లేవనెత్తిన వ్యక్తులు, ముఖ్యమైన వాళ్ళు భారతీయ సమాజంలో ముగ్గురు సామాజిక శాస్త్రవేత్తలు ఉన్నారు. వాళ్ళ పేర్లు వందన శివ, రామచంద్ర గుహ, ఇది హర్ష శేతి అనే ముగ్గురు ఉన్నారు. ఈ రామచంద్ర గుహ మనకి హిస్టరీలో కూడా కనిపిస్తాడు మిత్రులారా, ఇతను ఒక హిస్టోరియన్ కూడా. వీళ్ళు ఈ సామాజిక శాస్త్రవేత్తలు భారతీయ సమాజంపై ముఖ్యంగా ఈ పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ భారతదేశంలో ఉన్న పర్యావరణాన్ని ఎలా దోచుకుంటుంది, రాబోయే తరాలకు వనరులను ఎలా ఉంచకుండా తమకు నచ్చినట్లు కొన్ని కుటుంబాలే, ముఖ్యంగా కొంతమంది ఇండస్ట్రియలిస్టులే ఇబ్బంది కలిగించడం వల్ల సామాన్యుడి జీవితం అస్తవ్యస్తంగా తయారవుతుంది కాబట్టి భారతదేశంలో పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళకి ఉంది, అందరూ పర్యావరణ ఉద్యమాల్లో పాల్గొనాలి, పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై కూడా ఉంది, రాజ్యం ఖచ్చితంగా రాజ్యంలో నివసిస్తున్న ప్రజల యొక్క కష్టాలు తీర్చాలి కాబట్టి ఖచ్చితంగా పర్యావరణాన్ని కాపాడాలి అని చెప్పి వీళ్ళు ఉద్యమించడం జరిగింది మిత్రులారా. అయితే భారతదేశంలో జరిగిన ముఖ్యమైన ఉద్యమాలు పర్యావరణానికి సంబంధించి చూసినట్లయితే ఒకటి చిప్కో మూమెంటు, రెండోది అపికో మూమెంటు, నర్మదా బచావో ఆందోళన, గంగా సంరక్షణ ఉద్యమము. ముఖ్యంగా ఇక వీటితో పాటు అనేక ఉద్యమాలు పర్యావరణంలో జరిగినాయి మిత్రులారా. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో చూసినట్లయితే ఇటీవల కాలంలో సేవ్ నల్లమల అనేది ఒక పెద్ద హాట్ టాపిక్గా జరిగింది. అన్ని సోషల్ మీడియాల్లో హ్యాష్ ట్యాగ్ వేసి మరి అందరూ నల్లమలను కాపాడాల్సిన బాధ్యత మనందరికీ ఉందని చెప్పడం జరిగింది, మనం చూసాం దానికి సంబంధించి. అట్లనే పోలవరం కట్టడానికి సంబంధించి, ముంపు ప్రాంతాల యొక్క పర్యావరణానికి సంబంధించి ప్రత్యేక కథనాలు జరగడం జరిగింది. అంటే ఏంటంటే ఏది జరిగినా, భారీ డ్యాములు నిర్మించినా, పెద్ద పెద్ద కట్టడాలు నిర్మించినా, పెద్ద పెద్ద ఇండస్ట్రీలు నెలకొల్పినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో ప్రజల యొక్క జీవనం అస్తవ్యస్తం కాకూడదు, ప్రజల యొక్క జీవనం స్తంభించిపోకూడదు అనే ఉద్దేశంతో ఈ పర్యావరణ ఉద్యమాలు జరిగినాయి మిత్రులారా. ఇక ముఖ్యమైన పర్యావరణ వాదులు చూసినట్లయితే సుందర్లాల్ బహుగుణ పేరు మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లనే నర్మదా బచావో ఆందోళన చేపట్టింది మేధా పాట్కర్. అలానే
ఈ మాధవ్ గాడ్గిల్ అసలు భారతదేశంలో పర్యావరణము దానికి సంబంధించిన పరిస్థితులపై ప్రత్యేక గ్రంథాన్ని రచించడం జరిగింది మిత్రులారా. అంటే కొన్ని ప్రాంతాలలో ముఖ్యంగా ఈ చెట్లని కౌగలించుకొని కావాలంటే మమ్మల్ని నరకండి, మమ్మల్ని మీరు నరికండి, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ చెట్లను నరికి పర్యావరణాన్ని నష్టం చేయొద్దు అంటే పర్యావరణ హితులు, పర్యావరణ మిత్రులు చేసిన ప్రతి ఉద్యమాన్ని మనం ఈ యూనిట్లో చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది మిత్రులారా. ఇక భారతదేశ చరిత్రలో మొట్టమొదటి పర్యావరణ ఉద్యమంగా బిష్నోయ్ ఉద్యమాన్ని చెప్పుకుంటాం మిత్రులారా. ఈ బిష్నోయ్ తెగకు సంబంధించిన వ్యక్తులు ఈ కేజ్రీ వృక్షానికి సంబంధించి వాళ్ళకు ఒక ప్రత్యేకమైన నమ్మకం. కేజ్రీ వృక్షం అనేది వాళ్ళు దైవంగా ఇంటి విలవెల్పుగా దైవంగా పూజించుకుంటారు. ఆ వృక్షం నశించిపోకుండా ఈ పర్యావరణ ఉద్యమం సాగించారు మిత్రులారా. మనం చూసినట్లయితే సింధు నాగరికత కాలం నుంచే చెట్టు, పుట్ట, మనిషి అందరూ కలిసి జీవించడం అనేది భారతీయ సమాజంలో ఉంది మిత్రులారా. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో చెట్టును పూజించడం, మన ఇంట్లో తులసిని పూజిస్తాం మిత్రులారా. అట్లనే ప్రతి చెట్టులో దేవుడు ఉండని ఆలోచించి ఆచరించే సాంప్రదాయం భారతదేశంలో ఉంది మిత్రులారా. మహావృక్షాలను నరికేసి చిన్న చిన్న బోన్సాయ మొక్కల్ని పెంచుకునే సంస్కృతి నుంచి మనం విడనాడి ఈ పర్యావరణ ఉద్యమంలో పాలు పంచుకోవాలి. అందుకే తెలంగాణ గవర్నమెంటు హరితహారం అనే పథకాన్ని ప్రారంభించడం జరిగింది మిత్రులారా. ఇప్పుడు ఆదేశ సూత్రాల విషయంలో చూసినట్లయితే పర్యావరణాన్ని కాపాడడం ప్రభుత్వం యొక్క బాధ్యతగా కూడా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందుకే ఈ పర్యావరణానికి సంబంధించి ప్రతి అంశము మనము క్లాసులో చెప్పుకుంటాం మిత్రులారా. ప్రస్తుతానికి ఇంట్రడక్షన్ క్లాస్ కాబట్టి మీకు కొంత పరిచయం చేయాల్సిన అవసరం ఉంది. ఇక ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం థర్డ్ యూనిట్ సోషాలజీలో థర్డ్ యూనిట్ ఇంట్రడక్షన్ క్లాస్ పూర్తి చేసుకున్నాం. రేపు ఫోర్త్ యూనిట్కి సంబంధించిన ఇంట్రడక్షన్ క్లాసు చెప్తాను మిత్రులారా. అయితే ఇప్పటివరకు మన పీవీ స్మార్ట్ స్టడీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి, మీకున్న వాట్సాప్ గ్రూపుల్లో కానీ అట్లనే ఫేస్బుక్లో కూడా షేర్ చేయండి మిత్రులారా. దానివల్ల వేలకు వేలు డబ్బులు పోసి కోచింగ్లు తీసుకొని వాళ్లకు సహాయం చేసినట్లు అవుతుంది. ఉచితంగా క్లాసులు విని మీరు విజయ తీరాలకు చేరుకునేలా మీ పీవీ స్మార్ట్ స్టడీ యూట్యూబ్ ఛానల్ మీ వెన్నంటే ఉంటుంది మిత్రులారా. ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థాయికి ఎదగాలనే మీ కోరికకు మేము కొంత సహాయం చేయగలుగుతాం మిత్రులారా. మేము ఖచ్చితంగా ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఇండియన్ పాలిటీ, కరెంటు పాలిటీ, దాంతోపాటు కరెంట్ అఫైర్స్, అట్లనే ఇండియన్ సొసైటీ, తెలంగాణ హిస్టరీ, వీటికి సంబంధించిన ప్రతి అంశంపై మీకు పరీక్షల్లో వచ్చే విధంగా వీడియోలు చేసి మీకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. మాకు వచ్చింది కాకుండా పరీక్షల్లో వచ్చేదే ఇక్కడ చెప్పడం జరుగుతుంది మిత్రులారా. అందుకని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి మిత్రులారా. దానికి సంబంధించిన క్లాసు, ఏదైనా ఒక క్లాస్కు సంబంధించి మీకు వివరాలు కావాలన్నా, క్లాస్ కావాలి అన్నా మీరు కామెంట్ బాక్స్లో రాయండి. వీలు చూసుకొని దానికి సంబంధించిన క్లాస్ చెప్పడం జరుగుతుంది. అలానే డౌట్స్ కూడా మీరు అడగొచ్చు. నేను నెక్స్ట్ క్లాస్లో ఇప్పుడు ఈ వీడియోకి సంబంధించిన డౌట్స్ కానీ వేరే డౌట్స్ కానీ అడిగినట్లయితే నెక్స్ట్ క్లాస్లో వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మిత్రులారా. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ.